हेलो वेलकम टू माय चैनल यूएसए तेलुगु व्लॉग्स बाय हरिकृष्ण वीडियो में मनम प्रपंच अति पेद्द पक्षी ओक गुड्डु आस्ट्रिच गुड्डिदी गुड्डुतो मनम आम्लेट चेसुकुंदाम मीरु मात्रं मन चैनल तप्पकुंडा सब्सक्राइब इंका लाइक चेयंडी शेर चेयंडी थैंक यू। ఆ గుడ్డు చూసారా నా తలకాయ ఎంత ఉంది ఆస్ట్రిచ్ గుడ్డిది సూపర్ జంబో సైజు దీన్ని తెప్పించడానికి నాకు 10 రోజులు పట్టింది మెక్సికో నుంచి తెప్పించాను షిప్పింగ్ ఛార్జీలు అంతా కలిపి 10,000 దాకా అయింది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ వీడియో తీద్దాం అనేసి ఇంత పెద్ద గుడ్డును తూకం వేస్తే దగ్గర దగ్గర 1-2 కేజీల దాకా ఉంది ఇక్కడ చూడండి 1.9 కేజీలు దీనికి హోల్ చేయాలంటే డ్రిల్లింగ్ మిషన్ తీసుకొచ్చాను ఆ డ్రిల్ బిట్ వచ్చేసి గ్రానైట్కి టైల్స్కి వాటికి డ్రిల్ చేసేది అది దాంతో డ్రిల్ చేస్తేనే నాకు 2 నిమిషాలు టైం పట్టింది అంత గట్టిగా ఉంది దీని షెల్లు ఎందుకు అంత కష్టం పగలగొట్టొచ్చు కదా అంటే ఈ షెల్ కొనాలంటే కదా $50 పగిలిపోతే దీనికి వాల్యూ ఉండదు ఈ షెల్తో రకరకాల ఆర్ట్లన్నీ చేస్తారు దానిపైన డ్రాయింగ్లు అలా రకరకాల ఆర్ట్స్ చేస్తారు కొంచెం నీళ్లు పోసి అలా డ్రిల్ చేశాను అసలు గుడ్డు బయట తాగుతా ఉంటే చాలా మెత్త మెత్తగా ఉంది కానీ లోపల పెంక్ మాత్రం చాలా గట్టిగా ఉంది 2 నిమిషాలు టైం పట్టిందంటే మామూలు విషయం కాదు అది అసలు ఏం భయా ఏం దీంట్లో విషయం కోడిగుడ్డు రేట్ తక్కువ కదా 10,000 పెట్టి దీన్ని ఎందుకు తినాలంటే మనిషిగా పుట్టినాం కదా అన్నీ ఒకసారి టేస్ట్ చేయాలంతే ఇది ఇంత పెద్దదిగా ఉంది కదా దీంట్లో 250 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది కోడిగుడ్డుతో పోలిస్తే దీంట్లో విటమిన్ ఏ చాలా తక్కువ మెగ్నీషియం ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది భయ్య చూడ్డానికి చాలా పెద్దగా ఉంది కానీ అసలు నీచు వాసన రావట్లేదు చాలా బాగుంది ఈ ఆస్ట్రిచ్ పక్షులు సంవత్సరానికి 30 నుంచి 130 గుడ్లు దాకా పెడతాయి అంతేకాదు ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే పక్షులు మరియు అత్యంత పెద్ద గుడ్డును పెట్టేటివి అతి పెద్ద పక్షులు కూడా అనేవి అందుకే దీని ఆమ్లెట్ ఎలాగైనా ఈరోజు తినేద్దాము మన తిరుపతి స్టైల్లో ఆమ్లెట్ బోసాను ఈ గుడ్డుతో నేనైతే సంవత్సరం ముందు అమెరికాకు వచ్చాను ఇండియాలో ఉన్నప్పుడు ఏ రోజు గంట కూడా పట్టుకుంది లేదు ఎప్పుడన్నా జిమ్కి వెళ్తే జిమ్ డైట్ మాత్రమే వంట చేసుకునేవాళ్ళము ఇక్కడికి వచ్చాక మొత్తం ప్లేట్ కాంచి అన్ని బాత్రూమ్ వరకు మనమే కడుక్కోవాల్సిందే వంటలు అంటారా యూట్యూబ్లో చూసి నేనైతే 10-20 రకాలు నేర్చుకున్నాను ఇక్కడ వంట చేసినా మనకు కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది లేకపోతే మన బతికి మనమే యాడ బయట మెక్డీలో లేదా కేఎఫ్సీలో తినాల్సిందే ఇంట్లో వాళ్ళు వండితే తిన్నట్టు లేకపోతే పస్తు తినాల్సిందే నా బెస్ట్ సజెషన్ ఏమంటే మాస్టర్ చేయడానికి వచ్చే స్టూడెంట్లు మంచిగా వంట నేర్చుకురండి ఎక్కడైనా బతికేస్తారు మీ ఓన్గా కూడా ఉండొచ్చు రూమ్లో ఎవరు లేకున్నా లేకపోయినా మంచిగా వంట చేసుకుని తినొచ్చు ఇక్కడ కొంతమంది మా ఫ్రెండ్స్కి అయితే అస్సలు వంట రాదు ఎరా మామ ఏదైనా వంట చేయొచ్చు కదా అంటే ఎరా ఏం చేసి ఎగ్ చేసేది అంటారు అలాగే తెల్లారి మధ్యాహ్నం 3 పూట్లు ఎగ్ తింటానే ఉంటారు అంతకుమించి ఇంకేం రావు అంతేకాదు అమెరికాలో ఎగ్స్ చాలా చీప్ ఇండియాతో పోలిస్తే 60 గుడ్లు దగ్గర దగ్గర 200 రూపాయలు అంతే పడుతుంది అంటే అరౌండ్ $4 అంతే చాలా తక్కువ దొరుకుతాయి ఎగ్స్ ఇక్కడ చూడండి ఆమ్లెట్ దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అంతా మిక్స్ చేసి రెడీగా పెట్టేశాను మన వాళ్ళు చేసినట్టు గుడ్లతో రోజు ఆస్ట్రిచ్ గుడ్డుతో అన్ని రకాల వంటలు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే ఎప్పుడైనా అందరూ అకేషనల్గా బయట కలిసినప్పుడు ఇది మంచి ఛాయిస్ బాగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు 10 మంది దాకా తినొచ్చు అయితే దీంతో కొంచెమే చేస్తున్నారు కొంచెమే యూస్ చేసుకున్నాను ఇది చూడండి పోర్టబుల్ స్టవ్ ఇది అవుట్డోర్లో కుక్ చేస్తున్నావు కదా అందుకని తెచ్చుకున్నాను ఆ ఒక బ్యూటేన్ సిలిండర్ ఉంది కదా అది $3 దాంతో 1 గంట సేపు వంట వండుకోవచ్చు హై ఫ్లేమ్ మీద బాగుంది కదా టెక్నాలజీ బయట ఎప్పుడైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడు బాగా పనికొస్తుంది ఇది చిన్న సూట్ కేసులు వేస్తారు అలా క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ అమెరికాలో అన్ని ఎలక్ట్రికల్ స్టవ్లే ఉంటాయి ఇలా గ్యాస్ స్టవ్ పైన మంట చూసి 1 సంవత్సరం మళ్ళీ ఈరోజు ఈ వీడియోలో ఇలా గ్యాస్ స్టవ్ యూస్ చేస్తున్నాను చాలా హ్యాపీగా అయితే ఉంది చాలా తొందరగా హీట్ అయిపోయింది పెనము ఎలక్ట్రికల్ స్టవ్లు అంత ఆటోమేటిక్ కాబట్టి అంత ఎఫెక్టివ్గా అయితే మంట రాదు ఇది చాలా బెటరు చూసారా అవుట్డోర్ కుకింగ్ ఎంత సింపుల్గా అయిపోయిందో మంచిగా ఒక స్టవ్ 2-3 స్పైసెస్ ఒక ప్యాన్ ఒక బౌల్ ఉంటే చాలు ఏ వంట అయినా చేసుకునేవచ్చు అలా 3 క్యాన్లు తెచ్చుకున్నా అంటే ఒక 10 రాళ్ళల్లో అవుతుంది ఒక 3 గంటలు అన్ని రకాల వంటలు ఉండవచ్చు అప్పటికే వాసనలు అదిరిపోతున్నాయి పైన అలా అలా పెప్పర్ చల్లాను మంచిగా వాసన వస్తుంది ఫైనల్గా గుమగుమలాడే ఆస్ట్రిచ్ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది మీలో కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఫ్లోక్స్ కౌంటీ ర్యాంచ్ అనేసి ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో ఆర్డర్ చేశాను చాలా సేఫ్గా డెలివరీ చేశారు
ఈ చల్లటి వెదర్లో పొగలు కక్కే ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఒక పెద్ద బ్యాచ్ ఉంటే మంచిగా తినేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రై చేయండి అందరూ, చాలా బాగుంది. ఇదో ఇక్కడ పెద్ద కత్తి ఎత్తుకొని కోసి టేస్ట్ చేస్తున్నాను. ముక్క నోట్లో పెట్టుకోగానే ఒక కొత్త రుచి తెలిసింది. అసలు చాలా డిఫరెంట్ టేస్ట్, మన కోడిగుడ్డుతో పోలిస్తే చాలా వేరేగా ఉంది. మంచిగా మొత్తానికి ఇది భయ్య ఆస్ట్రిచ్ ఎగ్ ఆమ్లెట్ విశేషాలు. అలా సరదాగా సబ్స్క్రైబ్ చేసేయండి, మంచి మంచి వీడియోలు వస్తున్నాయి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.